వీక్ సంబంధించి మనకి చరిత్ర, నెక్స్ట్ ఈ జాగ్రఫీ ఒకటి, నెక్స్ట్ పాలిటీ అండ్ ఎకానమీ, నెక్స్ట్ సమాజము హక్కులు వీటికి సంబంధించి, నెక్స్ట్ వన్ మహిళా సాధికారత, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంక్షేమ పథకాలని, ఇవన్నీ కూడా పార్ట్ బిలో రావడం జరుగుతుంది. సో పార్ట్ బిలోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిస్టరీలో ఫస్ట్ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. దీనిలో మనకి సింధు నాగరికత, ఆర్యుల నాగరికత వీటి గురించి మనకి టాపిక్ అయితే ఉంది. సో సింధు నాగరికత గురించి తెలుసుకున్నట్లయితే, ఈ సింధు నాగరికత కాలం అనేది మనకి క్రీస్తుపూర్వం 3000 నుండి 1500 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ అయితే ఈ సింధు నాగరికతకి పేరు పెట్టింది సజ్జాన్ మార్షల్. దీనికి ఇతర పేర్లు ఏంటి ఉన్నాయంటే హరప్పా సంస్కృతి ఒకటి, నెక్స్ట్ వన్ కాంస్య నాగరికత, అండ్ చారిత్రక సింధు సంధి యుగప నాగరికత అని మూడు పేర్లు కూడా ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హరప్పా సంస్కృతి అనేది 1921 దయారం సహాయ ఆధ్వర్యంలో మనకి ఈ హరప్పా అనేది ఒక పెద్ద నగరంగా కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంస్య నాగరికత అంటే అక్కడ అప్పుడు ప్రజలు వాడేది కంచు ఎక్కువగా వాడేవారు. అంటే కంచు అనేది కాపర్ మరియు టిన్, అంటే తగరాల మిశ్రమంతో తయారు చేయబడింది. నెక్స్ట్ వన్ చారిత్రక సంధి యుగపు చరిత్ర, దీనికి పేరు పెట్టింది ఎవరు అంటే హెచ్డి సంఖాలియా పేరు పెట్టారు. నెక్స్ట్ వన్ మనకి దీనికి ఉన్నటువంటి ఎల్లర ఏంటి అంటే మనకి ఈ సింధు నాగరికత ఏదైతే ఉందో దానికి ఉత్తరం వైపు మండ గ్రామము అనేది ఇది కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్ చీనాబ్రాది ఒడ్డున ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ దక్షిణాన దైవాబాద్, నెక్స్ట్ వన్ తూర్పున అలంగీర్పు, అదేవిధంగా పశ్చిమాన సప్త జెండారు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇది మనకి సింధు నాగరికత అనేది విస్తీర్ణం దృష్ట్యా అన్ని నాగరికతల కంటే పెద్దది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉపయోగించినటువంటి జాతులు, ఇక్కడ ఉండే జాతులు, అప్పట్లో ఉండే జాతులు ఏంటి అంటే మంగోలాయిడ్లు, అల్బినాయిడ్లు, ప్రోటో ఆస్ట్రనాయిడ్లు అండ్ మెడిటేరియన్లు వీళ్ళందరూ కూడా ఉండేవారు. ఈ మెడిటేరియన్లు ఎక్కువగా ముఖ్యమైన వాళ్ళు. సో ఈ మెడిటేరియన్లు ద్రవిడ భాషను ఎక్కువగా అభివృద్ధి చేశారు. అండ్ అప్పుడు గ్రిడ్ పద్ధతిలో రోడ్లు అనేవి ఉండేవంట. గ్రిడ్ పద్ధతి అంటే దీర్ఘ చతురస్రాకారమైనటువంటి షేప్లో ఉండేవి. నెక్స్ట్ వన్ మనకి గ్రిడ్ పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది చండీగఢ్ అనేది. నెక్స్ట్ వన్ అప్పట్లో గ్రిడ్ పద్ధతిలో నిర్మించినటువంటి నిర్మాణం ఏంది అంటే తాజ్మహల్. నెక్స్ట్ వన్ మురుగునీరు లేనిది ఏది అంటే బనవాలి, హర్యానాలో ఉన్నటువంటి బనవాలి అనేది మురుగు లేనిది అండ్ గ్రిడ్ పద్ధతిలో లేనిది, అది వృత్తాకారంలో నిర్మించబడి ఉన్నది. నెక్స్ట్ వన్ మనకి అప్పుడు వాడేటువంటి లిపి ఏది అంటే బొమ్మల లిపి లేదా చిత్రలిపి అంటారు. అప్పుడు ఉన్నటువంటిది ఈ వాళ్ళు రాసే లేఖనం అనేది సర్ప లేఖనంలో ఉండేదని మనకి కాళీ బంగన్ అనేటువంటి దగ్గర లభ్యం అవడం జరిగింది. ఈ సుమేరియన్లు మెస్పోటోమియన్లు అంటే అని అంటారు. నెక్స్ట్ వన్ ఈ సుమేరియన్లు ఈ సింధు అనే ప్రాంతాన్ని మెలుహా అని, పత్తిని సింధన్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్ వీరు పాటించిన మతం ఏంటంటే అమ్మ తల్లి, పశుపతి, మహాదేవ అని పూజి, పశుపతి అంటే శివుణ్ణి పూజించేవారు. నెక్స్ట్ వీళ్ళకి తెలియని జంతువు ఏంటి అంటే గుర్రము, అండ్ వాడనేది ఏంటి అండ్ లోహం ఏంటి అంటే ఇనుము, వీళ్ళు ఉపయోగించలేదు. నెక్స్ట్ వన్ రాగి అనేది రాజస్థాన్లోని కెట్రీ అనే గనుల నుండి తీసుకునేవారు. అదే గోల్డ్, బంగారం అనేది కర్ణాటకలోని కోలార్ అనే గనుల నుండి, నెక్స్ట్ సిల్వర్ అనేది వెండి అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి లభ్యమై అవడం జరిగేది వీళ్ళకి. వీళ్ళు పూజించే జంతువు ఎద్దు, అలాగే పక్షి పావురం. నెక్స్ట్ వన్ మొత్తం ఈ జాతి ఎందుకు అంతమైంది అంటే నెక్స్ట్ జిఎఫ్ డేల్స్ ప్రకారం ఇది వరదల వల్ల 7 సార్లు అనమాట ఇక్కడ ఈ మెస్పోటో ఇక్కడ ఈ 7 సార్లు వరదలు రావడం వల్ల ఇవన్నీ కూడా నాశనం అవడం జరిగింది. నెక్స్ట్ వన్ హెచ్డి క్లాంబ్రిక్ అనేవాడు నదులు ఎండిపోవడం వల్ల వాటి యొక్క దిశను మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా రాబర్ట్ ఎల్ రైక్స్ అనేవారు భూకంపాలు రావడం వల్ల ఖాళీ బంగన్ వద్ద ఎక్కువగా అక్కడ తెలియడం జరిగిందని. నెక్స్ట్ మార్టిమమ్ వీలర్ అనేవాడు ఆర్యులు రావడం వల్లనే ఈ సింధు నాగరికత అంతరించిందని చెప్పడం జరిగింది. ఖాళీ బంగన్ అంటే నల్లని గాజులు అని అర్థము. అదేవిధంగా మనకి
మనకి మెసపోటోమియా మీన్స్ మృతుల దిబ్బ అని అర్థము. ఈ విధంగా మనకి సింధు నాగరికత కాలం అనేది ఈ విధంగా వారి యొక్క భాష కానీ లిపి వారి వ్యాపారం వ్యవసాయము చేసేవారు, పశు పోషణ ఇవన్నీ ఈ విధంగా అప్పట్లో ఇప్పుడు క్రీస్తు పూర్వం 3000 నుండి 1500 వరకు ఈ సింధు నాగరికత వాసులు అనేవి మనకి పరిపాలించడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింధు నాగరికత. ఓకే,